అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయిటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని కోరుతూ చలో విజయవాడ ధర్నాకు వెళ్తున్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ నేడు పోలీసులు నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీలను అరెస్టు చేసి పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్న సమయంలో నూకరత్నం అనే మహిళ గాయం కాగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెట్వర్క్ లేని ప్లేస్ లోనే చేస్తాం. ఎంత వరకు మేము ఫేస్ యాప్ లో ఓకే చేయగలం? మా మీద మా ఇప్పుడు కలెక్టర్ గారి వరకు మా వరకు సమానంగా ఉన్నట్టు ఉంటుంది. ఎంత వరకు మాకు డిఎంఎస్ లేవు, ఏసీ జీతం 3 నెలలు ఒకసారి వేయడం, ఎంత వరకు సార్ కావాలి? ప్రతిదీ బిల్లు మేమే చూసుకోవాలి. వచ్చిన జీతం లేదు, జీతాలు ఏమో వెయ్యరు, సమయానికి వెయ్యరు. మీరు పిలిచిన చోటకల్లా రావాలి, మీరే అప్లోడ్ చెయ్యాలి. మేము ఏం చదువుకున్నామని మేము అప్లోడ్ చేస్తాం సార్. అసలు మేము చదువుకున్నదే 10th క్లాస్. మీరు గౌరవ వేతనం ఇస్తామని తీసుకొచ్చి ఈ రోజు వీడియో చెయ్యండి, వీడియో అప్లోడ్ చెయ్యండి అంటే ఎలా చేస్తాం సార్? మేము యాప్ అప్లోడ్ చేసేది మాట్లాడితే మీరు ఇచ్చేసే అదే టైంలో ఫ్రీ స్కూల్ చెప్పాలి, అదే టైంలో స్టాఫ్ వస్తుంది, స్టాఫ్ చూసుకోవాలి, అదే టైంలో గర్లీని రాసుకోవాలి. మానవ హక్కుల ఉల్లంఘన ఇక్కడే జరుగుతుంది సార్. అసలు మాకు మానవ హక్కులు విలువలు ఇవ్వాలని అడగవలసిన ప్రదేశం పోలీస్ స్టేషన్. ఇక్కడ న్యాయం జరగాలి, ఇక్కడే అన్యాయం జరుగుతుంది సార్. ఇక్కడే మహిళని కూడా చూడకుండా దౌర్జన్యాలు ఇక్కడే జరుగుతున్నాయి. కనీస వేతన 26,000 ఇవ్వాలనండి, ఫేస్ యాప్ రద్దు చేయాలనండి, 50 సంవత్సరాలు పైబడిన హెల్పర్లకే ప్రమోషన్ ఇవ్వాలనండి, వయో పరిమితి లేకుండా సూపర్వైజర్ పోస్టులు కల్పించాలనండి.